ఓకే మనం ఈ వీడియోలో నండి ప్రాంతీయ అసమానతలపై వేయబడినటువంటి కమిటీలు ఏమున్నాయో చూద్దాం మనకు ప్రాంతీయ అసమానతల మీద వేయబడినటువంటి కమిటీల్లో ఒకటి దత్తు కమిటీ అండి పాండే కమిషన్ ఒకటి వాంచు కమిషన్ ఒకటి నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఓకే ఎవరండి రూపొందించింది అండి అంటే రఘురామ్ రాచర్ వీటి మీద డిస్కషన్స్ చేద్దాం ఓకే మనకు ప్రాంతీయ అసమానతను తగ్గించడానికి 1967వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అండి దత్తు కమిటీని వేయడం జరిగింది వాస్తవానికి దత్తు కమిటీ భారతదేశంలో 1951వ సంవత్సరంలోనండి ఐఆర్డిఏను ఏర్పాటు చేయడం జరిగింది 1951వ సంవత్సరంలో ఐఆర్డిఏను ఏర్పాటు చేయడం జరిగింది ఇండస్ట్రియల్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ యాక్ట్ ఐఆర్డిఏను ఇండస్ట్రియల్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ యాక్ట్ ఐఆర్డిఏను ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ఇంపార్టెన్సీ ఏందండి అంటే పరిశ్రమలకు లైసెన్సును మంజూరు చేస్తుంది అయితే ఇది ఏర్పాటు చేసిన తర్వాత దీని యొక్క పనితీరు ఏ రకంగా ఉంది ఐఆర్డిఏ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఐడిఆర్ఏ అండి సారీ ఐఆర్డిఏ కాదు ఐడిఆర్ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ వేయటం జరిగింది 1951వ సంవత్సరంలో ఐడిఆర్ఏ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ను వేయటం జరిగింది ఈ ఐడిఆర్ఏ అండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క ఇంపార్టెన్సీ పరిశ్రమలకు లైసెన్స్ మంజూరు చేస్తుంది ఐడిఆర్ఏ అయితే ఈ ఐడిఆర్ఏ అండి ఏ రకమైనటువంటి రాష్ట్రాలకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఇతడు 1967వ సంవత్సరంలో ఐడిఆర్ఏ మీద దత్తు కమిటీ 1967వ సంవత్సరంలో దత్తు కమిటీని ఐడిఆర్ఏ మీద అధ్యయనం చేయమని ఒక కమిటీని వేస్తే ఇతడు ఏమని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి అంటే కేవలం ఐడిఆర్ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారీ పరిశ్రమలకు మాత్రమే అనుమతిని ఇస్తుంది ఫస్ట్ పాయింట్ అదే చెప్పాడు నెక్స్ట్ ఒక పరిశ్రమకు లైసెన్స్ తీసుకొని వివిధ ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేశారు ఒక లైసెన్స్ తీసుకున్నారు ఉదాహరణకు హైదరాబాద్ లో పెట్టుబడి పెడతానని చెప్పి లైసెన్స్ తీసుకున్నారు ఆ లైసెన్స్ తీసుకుపోయి వివిధ బ్రాంచెస్ వైజాగ్ లోను వరంగల్ లోను సబ్ బ్రాంచెస్ అనేటువంటి స్టార్ట్ చేశారు అని చెప్పి ఇచ్చారు నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువగా అనుమతులు లభించాయి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా అనుమతులు లభించినవి అవి లభించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అనుమతులు ఎక్కువగా లభించామని ఇచ్చాడు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా అనుమతులు లభించాయండి అంటే ఇతడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కువగా మహారాష్ట్రలో ఎక్కువగా ఏ రాష్ట్రానికి ఎక్కువగా అనుమతులు ఇవ్వడం జరిగిందండి అంటే మహారాష్ట్రకు ఎక్కువగా అనుమతులు ఇవ్వడం జరిగింది ఓకే అండి మహారాష్ట్రకు ఐడిఆర్ఏ ద్వారా ఎక్కువగా అనుమతులు పొందినటువంటి రాష్ట్రం ఏదండి అంటే మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలోనే భారీ పరిశ్రమలు అనేటువంటివి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి ఎక్కువగా అనుమతులు లభిస్తున్నాయి ఈ రాష్ట్రాల్లో దాదాపుగా 67% పరిశ్రమల అనుమతులు లభించాయి ఇందులో మహారాష్ట్రకు ఎంత శాతం అనుమతులు లభించాయండి అంటే 21%. నెక్స్ట్ బీహార్ రాజస్థాన్ అస్సాం వంటి రాష్ట్రాలలో అసలు పరిశ్రమలకు అనుమతులు అనేటివి చాలా తక్కువ మొత్తంలో లభిస్తున్నాయి కేవలం ఈ 3 రాష్ట్రాల్లో కలుపుకొని 4% మాత్రమే పరిశ్రమలకు అనుమతులు లభించాయి ఐడిఆర్ఏ ఇవ్వడం జరిగింది అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏ కమిటీ అండి అంటే ఇది రిపోర్ట్ ఇచ్చినటువంటి కమిటీ
దత్తు కమిటీ ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందండి అంటే మనకు 1967వ సంవత్సరంలో ఏర్పాటు చేస్తే ఏ సంవత్సరంలో తన యొక్క రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి అంటే 1969లో తన రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ అండి జాతీయ అభివృద్ధి మండలి కమిటీలు జాతీయ అభివృద్ధి మండలి కమిటీలు రెండు కమిటీలను వేయడం జరిగిందండి ఒకటి పాండే కమిషన్ సెకండ్ వన్ ఏదండి అంటే వాంచు కమిషన్ ఈ రెండు కమిషన్లను కూడా నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వాళ్ళు NDC నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రెండు కమిటీలను వేయడం జరిగింది వాస్తవానికి పాండే కమిషన్ ఇతరు ప్రణాళికా సంఘం యొక్క కార్యదర్శిగా ఉన్నారు ఎవరండి అంటే పాండే బిడి పాండే అండి మరి ఒక రాష్ట్రము వెనకబాటుతనానికి గల కారణాలు కొన్ని పాయింట్స్ ను తీసుకున్నారు ఆ పాయింట్స్ ను తీసుకొని ఏ రాష్ట్రాలు వెనకబాటుతనంలో ఉన్నాయి ఉదాహరణకి ఇతడు పాండే కమిషన్ తీసుకున్నటువంటి అంశాలను గనుక తీసుకున్నట్లయితే పాండే కమిషన్ కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు ఏ అంశాలను తీసుకున్నారండి అంటే తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కంటే తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కంటే 25% తలసరి ఆదాయం అంటే భారతదేశ తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కన్నా ఎంత శాతం తక్కువగా ఉండాలండి అంటే 25% పైగా తక్కువగా ఉండాలి పైగా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తక్కువగా ఉన్న రాష్ట్రం అనేటువంటి అంశాన్ని తీసుకున్నాడు నెక్స్ట్ వన్ అండి విద్యుత్ శక్తి రవాణా రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యుత్తు రవాణా విద్య వైద్యము అనేటువంటి అంశాలను కనుక తీసుకొని ఏ రాష్ట్రాలు వేగవాడుతనంలో ఉన్నాయి ఏ రాష్ట్రాలు ముందరతనంలో ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెనకబడినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయండి అంటే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒరిస్సా ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా వెనకబాటుతనంలో ఉంది అని చెప్పి ఎవరండి రిపోర్ట్ ఇచ్చింది అండి అంటే పాండే కమిషన్ తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కన్నా 25% పైగా తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి విద్యుత్ రవాణా విద్య వైద్యము మొదలైనటువంటి అంశాలను ఆధారం చేసుకుని వెనకబడినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చి కొన్ని రాష్ట్రాలు వెనకబాటుతనంలో ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత వాంచు కమిషన్ వెనకబడినటువంటి రాష్ట్రాలలో మరి ఏ రకంగా అభివృద్ధి పరచాలి వెనకబడినటువంటి రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి వనరులను ఆధారం చేసుకొని ఆ రాష్ట్రంలో ఏమైనా వనరులు ఉంటే ఆ వనరులను ఆధారం చేసుకుని పరిశ్రమలను ఏర్పాటు చేయమని చెప్పి సిఫారసు చేశాడు దీంతో పాటు వెనకబడినటువంటి రాష్ట్రాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తే మొదటి 5 సంవత్సరాలు పన్నులను విధించకండి అలా అయితేనే ఆ రాష్ట్రాలలో పెట్టుబడులు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటాయి 5 సంవత్సరాలు ఎలాంటి పన్ను రాయితీ వేయకుండా ఉండండి అని చెప్పి సిఫారసు చేసినటువంటి కమిటీ ఏదండి అంటే వాంచు కమిషన్ దాదాపుగా అండి మనకు పాండే కమిషన్ 247 జిల్లాల్లో వెనకబడినటువంటి జిల్లాలు ఉన్నాయన్నాడు ఆ వెనకబడినటువంటి జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయమని చెప్పి పాండే కమిషన్ ఇస్తే రిపోర్టు ఇతడు వాంచు కమిషన్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులను ఆధారం చేసుకుని పరిశ్రమలలో పెట్టుబడులను పెంచండి అని చెప్పి ఇచ్చాడు నెక్స్ట్ అక్కడ పెట్టుబడులు పెట్టాలి ప్రోత్సహించాలి అండి అంటే ఏం చేయండి అంటే పన్ను రాయితీలు ఇవ్వమని చెప్పి ఎవరండి సూచించిందండి అంటే
వాంచో కమిషన్ సిఫారసు చేయటం జరిగింది. ఓకే అండి, అదే విధంగా ఓకే ఆల్రెడీ కమిటీస్ మనకు మరొక కమిటీని చూద్దామండి. రఘురామ్ రాజన్ కమిటీ. రఘురామ్ రాజన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏదండి అంటే రఘురామ్ రాజన్ ఆర్బీఐ యొక్క గవర్నర్ గా చేశాడు. ఇతడు ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ గవర్నర్. భారతదేశంలోనండి 1980 నుండి 1980 నుండి 2010 మధ్య కాలంలో వెనకబడినటువంటి హిందీ రాష్ట్రాలు, వెనకబడినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయో అంటే ఒక కోడ్తో సూచించేటువంటి వారండి. బిఐ ఎంఏ ఆర్యు అనేటువంటి కోడ్తో సూచించారు. బిఐ అంటే ఏంటండి అంటే బీహార్, ఎంఏ అంటే మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, రాజస్థాన్, యు అంటే ఉత్తరప్రదేశ్ యూపీ. ఓకే, బిఐ అంటే బీహార్, ఎంఏ అంటే మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, యు అంటే యూపీ. ఒక కోర్టు సూచించేటువంటి వారు ఆశీష్ బోస్ అనేటువంటి ఆర్థికవేత్త బిఏ ఎంఏ ఆర్యు అనేటువంటి కోర్టు సూచించాడు. అయితే ఆ తర్వాత కాలక్రమేణ 2010 సంవత్సరం తర్వాత చాలా రాష్ట్రాలు కూడా మేము వెనకబాటుతనంలో ఉన్నాము, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పి అనేకమైనటువంటి రాష్ట్రాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం స్టార్ట్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి అంటే ఇక ఇలా కాదు అని చెప్పి రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది అధ్యయనం చేయమని చెప్పి రఘురామ్ రాజన్ కమిటీని వేయటం జరిగింది. ఈ రఘురామ్ రాజన్ కమిటీ అండి రాష్ట్రాల తలసరి ఆదాయం, రాష్ట్రాల తలసరి ఆదాయం సెకండ్ పాయింట్ గా, నెంబర్ టూగా రాష్ట్ర, ఫస్ట్ వన్ రాష్ట్రాల తలసరి ఆదాయం, సెకండ్ వన్ రాష్ట్రాల పేదరిక శాతం, పేదరికము పేదరిక శాతాన్ని, ఈ రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకొని మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ రూపొందించాడు. ఎవరండి? రఘురామ్ రాజన్. ఏం రూపొందించారండి అంటే మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్, బహుముఖ. మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అంటే ఏంటండి అంటే బహుముఖ పేదరిక సూచిక, పేదరిక సూచికను రూపొందించాడు. ఎవరండి మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ రూపకర్త ఎవరండి అంటే రఘురామ్ రాజన్. స్టూడెంట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటండి అంటే మనకు మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా ఉంది. మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఉంది, మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా, రెండు ఇండెక్సెస్ ఉన్నాయి, రెండు వేరు వేరేనండి. మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ రూపకర్త ఎవరండి అంటే రఘురామ్ రాజన్ గుర్తుపెట్టుకోండి. రఘురామ్ రాజన్ రూపొందించారు. ఇతరులు ఈ అంశాలు రాష్ట్రాల తలసరి ఆదాయం, రాష్ట్రాల పేదరిక శాతాన్ని రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకొని అప్పుడు మనకు 28 రాష్ట్రాలు ఉన్నాయి, అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. 28 రాష్ట్రాలను మూడు రకాలుగా వర్గీకరణ చేశారు. ఫస్ట్ది అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు, లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్ అన్నారు. ఫస్ట్ వన్ ఏమన్నారండి అంటే లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్ ఫస్ట్ వన్ అన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ అండి, సెకండ్ వన్ ఏమన్నారండి అంటే సెకండ్ వన్ నెంబర్ టూ లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్, నెంబర్ టూ అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలు లెస్ డెవలప్డ్ స్టేట్స్, నెంబర్ త్రీ ఏమన్నారండి అంటే రిలేటివ్లీ డెవలప్డ్ స్టేట్స్, నెంబర్ థర్డ్ది రిలేటివ్లీ డెవలప్డ్ స్టేట్స్ అని వర్గీకరణ చేశారు. ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకొని మూడు రకాలుగా వర్గీకరణ చేశారండి అంటే రాష్ట్రాల తలసరి ఆదాయం, రాష్ట్రాల పేదరిక శాతము ఆధారం చేసుకొని. ఓకే, అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రాలు, ఓకే వీటిలో స్కోర్ను ఆధారం చేసుకొని భారతదేశంలో అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రం ఏదండి అంటే ఒరిస్సా అన్నాడండి. నెక్స్ట్ దాని తర్వాత ఏదండి వెనుకబడినటువంటి రాష్ట్రం ఏదుందండి అంటే బీహార్, ఆ తర్వాత వెనుకబడినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్,
ఇందులో ఈ వర్గీకరణలో మొత్తం 10 రాష్ట్రాలను ఉంచాడు. ఈ 10 రాష్ట్రాలు వెనకబాటు తనంలో ఉన్నాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కొంత స్కోర్ను ఆధారం చేసుకొని ఇవ్వడం జరిగింది. అదే అభివృద్ధిలో వెనకబడినటువంటి రాష్ట్రాలు ఇందులో టోటల్ గా లెస్ డెవలప్డ్ స్టేట్స్ గా 11 స్టేట్స్ 11 రాష్ట్రాలను ఉంచడం జరిగింది. ఏంటివి ఆ 11 రాష్ట్రాలు అంటే మణిపూర్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్, మిజోరాం, గుజరాత్, త్రిపుర, కర్ణాటక, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. ఇవన్నీ కూడా వెనకబాటుతనంలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా, మనకు అభివృద్ధిలో వెనకబాటుతనంలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా ఇచ్చాడు. నెక్స్ట్ రిలేటివ్లీ డెవలప్డ్ స్టేట్స్, ప్రగతి పదంలో ఉన్నటువంటి రాష్ట్రాలు హర్యానా, ఇందులో 7 రాష్ట్రాలను ఇచ్చాడు మొత్తం. ఆ 7 రాష్ట్రాలు ఏవండి అంటే హర్యానా, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా. ఈ రాష్ట్రాలన్నీ కూడా వెనకబాటు తనంలో ఉన్నటువంటివి, అభివృద్ధి పదంలో ఉన్నటువంటి, ప్రగతి పదంలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా ఇచ్చాడు. ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదని చెప్పారండి అంటే గోవా, తర్వాత ఏదండి అంటే కేరళ, తమిళనాడు అని చెప్పి ఎవరండి రిపోర్ట్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరండి అంటే రఘురామ్ రాజన్. దీనిని ఆధారం చేసుకొని 12వ పంచవర్ష ప్రణాళికలో వెనకబడినటువంటి రాష్ట్రాలకు ప్రత్యేకమైన నిధులను కేటాయించండి అని చెప్పి ఎవరండి సిఫారసు చేసిందండి అంటే ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అండి. మనము ప్రాంతీయ అసమానతలను గురించి, భారత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలను గురించి ఈ వీడియోలో వివరణ ఇస్తాము ఈ క్లాస్లో. ఓకే, మనకు ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కోసము భారత ప్రభుత్వము ప్రణాళికలలో కొన్ని చర్యలు తీసుకుంది. వాటి మీద ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకు 2003-04 ఆర్థిక సంవత్సరాల్లోనండి ఒక స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రీయ సమవికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రీయ సమవికాస్ యోజన పథకం యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటండి అంటే వెనకబడినటువంటి రాష్ట్రాలను గుర్తించాలి. ఓకే, రాష్ట్రీయ సమవికాస్ యోజన యొక్క లక్ష్యాలను కనుక చూసినట్లయితే వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధిపరచాలి అని. నెక్స్ట్ వన్ అండి ప్రాంతీయ అసమానతను తగ్గించాలి. నెక్స్ట్ వన్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతము చేయాలి. మరియు పేదరికము మరియు నిరుద్యోగాన్ని తొలగించడం, మానవుని రోజువారీ జీవనాన్ని మెరుగుపరచాలి కోసం అనేకమైన పథకాలను అమలు చేయాలి అనేటువంటి లక్ష్యాలు దీనిలో కనపడతాయి. ఈ రాష్ట్రీయ సమవికాస్ యోజన స్కీమ్కి భారతదేశంలో మొత్తము, ఈ స్కీమ్ కింద భారతదేశంలో 147 జిల్లాలను ఎంపిక చేశారు. ఈ స్కీమ్ కింద మొత్తము ఎన్ని జిల్లాలను ఎంపిక చేయటం జరిగిందండి అంటే టోటల్గా 147 డిస్టిక్స్ను, 147 డిస్టిక్స్ను ఈ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. ఈ 147 జిల్లాలను అభివృద్ధి పరచాలి. దీనిలో 100% ఫండ్స్ ఎవరండి పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత అండి అంటే కేంద్ర ప్రభుత్వానిది. భారతదేశంలో వెనకబాటుతనంలో ఉన్నటువంటి 147 జిల్లాలలో కేంద్ర ప్రభుత్వమే ఏం చేయాలండి అంటే సెంట్రల్ గవర్నమెంటే వాటిని అభివృద్ధి పరచాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్రీయ సమవికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ 147 జిల్లాల్లోనండి 147 డిస్టిక్స్లో కూడా గాడ్గిల్ మరియు ముఖర్జీ ఫార్ములాను ఉపయోగించాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా పెట్టారు. ఇది మనకు 8వ పంచవర్ష ప్రణాళికలో 8th 5 ఇయర్స్ ప్లాన్లో తీసుకురావటం జరిగింది. గాడ్గిల్ మరియు ముఖర్జీ ఫార్ములా అనేటువంటిది 8th ప్లాన్లో మనకు 8వ పంచవర్ష ప్రణాళికలో ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారండి అంటే ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి అనేటువంటి ప్రణబ్ ముఖర్జీ ఈ ఫార్ములాను తీసుకొచ్చారు. ఈ ఫార్ములా కోసం వెనుకబడిన రాష్ట్రాలకు ఏ విధంగా ఫండ్స్ నిర్ణయించాలి, వెనుకబడిన రాష్ట్రాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలను తీసుకుని కొన్ని అంశాలను తీసుకున్నారు. జనాభాకు ఎంత వెయిటేజ్ ఇచ్చారండి అంటే 60%.
తలసరి ఆదాయానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారండి అంటే 25%, ఆర్థిక నిర్వహణకు ఎంత వెయిటేజ్ ఇచ్చారండి అంటే 7.5, ప్రత్యేక అభివృద్ధి సమస్యలకు ఎంత వెయిటేజ్ ఇచ్చారండి అంటే 7.5% వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని వెనుకబడిన రాష్ట్రాలకు నిధులను కేటాయించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. ఇది గాడ్గిల్ మరియు ముఖర్జీ ఫార్ములాను కూడా వెనుకబడినటువంటి జిల్లాలలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కోసము ప్రవేశపెట్టడం జరిగిందండి. అదేవిధంగా మనకు 2007 కేంద్ర ప్రభుత్వం అండి బీఆర్జీఎఫ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. బీజీఆర్ఎఫ్ అంటే ఏంటండి అంటే బ్యాక్వర్డ్ రీజన్స్ గ్రాంట్ ఫండ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 2007 ఏర్పాటు చేయడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన నిధులను ఇవ్వడం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్జీఎఫ్. ఓకే, దీని ఏర్పాటు చేసేటప్పుడండి మొత్తం భారతదేశంలో 272 జిల్లాలు డిస్ట్రిక్ట్స్ బ్యాక్వర్డ్గా ఉన్నాయి, వెనక భారతంలో ఉన్నాయి. ఈ వెనకబడినటువంటి జిల్లాలకు పూర్తి స్థాయిగా ఎవరండి అంటే కేంద్ర ప్రభుత్వమే ఫండ్స్ అందించాలి. దేని ద్వారా అండి అంటే బీఆర్జీఎఫ్ ద్వారా, బ్యాక్వర్డ్ రీజన్స్ గ్రాంట్ ఫండ్స్ ద్వారా మనకు నిధులను అందించాలి 272 జిల్లాలు. మరి ఎలా నిధులను అందిస్తుంది అంటే భారతదేశంలో కొన్ని స్కీమ్సెస్ అనేటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే మనకు రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడం జరిగింది. భారత్ నిర్మాణ్ యోజన అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అందులోనే ఉంది ప్రజలకు సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఇవ్వాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వెనకబడినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది అందించడం లక్ష్యంగా 1991 రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేటువంటి స్కీమ్ను 2000 ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన స్కీమ్ యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏంటండి అంటే గ్రామాల అభివృద్ధి కోసము, సారీ రహదారుల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన స్కీమ్ను 2000 ప్రవేశపెట్టారు. మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ద్వారా 100 రోజులు ఉపాధి మరియు వేతనముతో కూడినటువంటి ఉపాధిని కలిగించాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. నెక్స్ట్ భారత్ నిర్మాణ్ యోజన స్కీమ్ను ప్రవేశపెట్టారు. మనకు భారత్ నిర్మాణ్ యోజన అనేటువంటి స్కీమ్లో మొత్తం 6 రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు అనేటువంటివి కనపడతాయి. భారత నిర్మాణ్ యోజనలో మొత్తం 8 రకాలైనటువంటి అవస్థాపన సౌకర్యాలు, మొత్తం 6 టైప్స్. ఒకటి గ్రామీణ త్రాగునీరు, నీటి పారుదల. నెక్స్ట్ వన్ అండి, గ్రామీణ విద్యుత్తు, గ్రామీణ రహదారులు. ఓకే, నెక్స్ట్ వన్ అండి, గ్రామీణ గృహాలు, గ్రామీణ టెలిఫోన్ అనేటువంటి 6 రకాలైనటువంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించాలి అనేటువంటి లక్ష్యంతో
భారత్ నిర్మాణ్ యోజన అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్ ఏదండి అంటే ఎస్జిఎస్వై అండి. ఎస్జిఎస్వై అనేటువంటి స్కీమ్ను 1999లో ప్రవేశపెట్టారు. మనకు 9th ప్లాన్లో చెప్పానండి. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన స్కీమ్, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన స్కీమ్ను 1999లో ప్రవేశపెట్టారు. దీని యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఏందండి అంటే స్వయం ఉపాధిని కల్పించాలి. దీనినే 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా పేరును మార్చారు. జాతీయ జీవనోపాధి మిషన్గా పేరును మారటం జరిగింది 2011లో ఎన్ఆర్ఎల్ఎంగా స్కీమ్గా పేరును మార్చారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా పేరును మారటం జరిగింది 2011లో. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్గా పేరును మారటం జరిగింది. ఈ స్కీమ్స్కి మొత్తం కూడా ఫండ్స్ ఎవరందించాలండి అంటే బీఆర్జీఎఫ్ ద్వారా రావాలి అనేటువంటి లక్ష్యంతో. ఓకేనండి, బీఆర్జీఎఫ్ ద్వారా అనేకమైనటువంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది సహాయం అందిస్తుంది. నెక్స్ట్ వన్ అండి, నార్త్ ఈస్టర్న్ రీజన్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసము ఏర్పాటు చేయబడింది 1973లో. ఎన్ఈఆర్ అంటారండి, ఎన్ఆర్ఈను ఎన్ఈఆర్ను 1973లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈశాన్య రాష్ట్రాలు 7+1 అండి, 7+1 మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. 7+1 టోటల్గా 8 రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసము ఎన్ఈఆర్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటివి ఆ 8 రాష్ట్రాలు? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం. ఈ 8 రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసము దీనిని ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా దీనిని ప్రవేశపెట్టిన తర్వాత అండి, ఇక్కడ విద్యుత్ సమస్య, అనేక రకాలుగా అనేటువంటి విద్యుత్ సమస్యలు ఉండే, దీని ద్వారా శక్తి వనరులను పెంచుకొని విద్యుత్ సమస్యలను తీర్చగలిగారండి ఎన్ఈఆర్కి. ఆ రాష్ట్రాలు ప్రాంతీయంగా మన భారతదేశంలో కొంత విశ్లేషణగా ఉంటాయి, చిన్న చిన్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల అభివృద్ధి కోసము ఎన్ఈఆర్ను 1973లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్ఈఆర్ల అభివృద్ధి కోసము ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయటం జరిగిందండి. ఏ సంవత్సరంలోనండి అంటే 2001లో. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారండి, మన హైదరాబాద్కి చెందినటువంటి ఎంపీ అండి, మన సికింద్రాబాద్ ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అండి. ఈ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసము పాటుపడుతుందండి ఈ శాఖ కూడా. నెక్స్ట్ వన్ అండి, ఏడిపిని తీసుకురావటం జరిగిందండి 2018లో. ఈ భావనను తీసుకొచ్చింది నీతి ఆయోగ్ వాళ్ళు. ఏడిపి మీన్స్ ఆస్పిరెంటినేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అని అంటారు. ఏడిపి ఓకే, భారతదేశంలోనండి టోటల్గా 28 రాష్ట్రాలలో 117 జిల్లాలను ఎంపిక చేశారు. 117 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు అంటే అక్కడ వెనుకబాటుబడినటువంటి జిల్లాలను తీసుకోవటం జరిగింది. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కంపల్సరీ ఒక జిల్లా ఉండాలి. కంపల్సరీ ఎంత అభివృద్ధి చెందిన రాష్ట్రమైనా ఒక జిల్లా అంటే
ఆ రాష్ట్రంలో వెనకబాటుతనంలో ఉన్నటువంటి జిల్లాలను కంపల్సరీగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగిందండి. ఇందులో ముఖ్య అంశాలు ఏముంటాయండి అంటే తక్కువ సామాజిక ఆర్థిక సూచీలు గల ఆస్ప్రెనెన్షియల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటివి ఉంటాయండి. నెక్స్ట్ ఈ జిల్లాల సమగ్రమైన అభివృద్ధి వల్ల మానవ వనరులను పెంపొందించడం ప్రగతిని ఎల్లప్పుడూ పరిరక్షించడం అనేటువంటి లక్ష్యాలతోటి ఈ పథకాన్ని 2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం ఎన్ని జిల్లాల్లోనండి అంటే 117 జిల్లాలలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఒకటండి దీనిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేటువంటి ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందినటువంటి జిల్లాలు వెనకబాటుతనంలో ఉన్నటువంటి జిల్లాలు కూడా బాగా అభివృద్ధి చెందినట్లుగా నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ప్రోగ్రాంలో. నెక్స్ట్ వన్ అండి మనకు ఆస్పిరేషన్ బ్లాక్స్ ప్రోగ్రాం నరేంద్ర మోడీ జనవరి నెలలో 2023వ సంవత్సరంలో నరేంద్ర మోడీ జనవరి నెలలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనిలో 4 స్తంభాలను 4 పిల్లర్స్ మీద డిపెండ్ అయినటువంటి స్కీమ్ అండి ఇది. ఏ 4 అంశాలు ఇచ్చారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంక్లూజివ్ అనేటువంటి వర్డ్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. 4 స్తంభాల మీద ఆధారపడి ఉంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? ఓకే, మౌలిక వసతులను కల్పించడం, బేసిక్ ఫెసిలిటీస్, మౌలిక వసతులు, మౌలిక వసతులు కల్పించడం. ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులను ప్రోత్సహించడం, పెట్టుబడిని ప్రోత్సహించడం. ఇన్నోవేషన్, ఓకే, ఆవిష్కరించడం, నూతన ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలు. ఓకే, సమ్మిలిత్వం అనేటువంటి 4 మూల స్తంభాలు ఉంటాయని చెప్పి ఈ స్కీమ్లో నరేంద్ర మోడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వెనుకబడినటువంటి రాష్ట్రాల్లో మౌలిక వసతులను కల్పించాలి, పెట్టుబడులను ప్రోత్సహించాలి, నూతన ఆవిష్కరణలను తీసుకురావాలి, సమ్మిలిత్వము అనేటువంటిది ఆల్రెడీ చెప్పానండి. సమ్మిలిత్వం ఇంక్లూజివ్ అంటే ఏంటండి అంటే అభివృద్ధి చెందే క్రమంలో అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని అభివృద్ధిని సాధించాలి అనేటువంటి వర్డ్ను ఇక్కడ యూజ్ చేయటం జరిగింది ఇంక్లూజివ్గా. నెక్స్ట్ వన్ అండి 15th ఫైనాన్స్ కమిషన్. మనకు ఆర్థిక సంఘం యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఓకే, మనకు ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిదండి, ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 280 ప్రకారం భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారండి అంటే ఆర్టికల్ 280 ప్రకారము ఏం ఏర్పాటు చేస్తారండి అంటే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ ఫైనాన్స్ కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారండి అంటే 5 సభ్యులు ఉంటారు. ఓకే, మొదటి ఆర్థిక సంఘం యొక్క ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరండి అంటే మన మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ కేసీ నియోగి. ఇప్పుడు కొనసాగుతున్నది 8వ ఫైనాన్స్ కమిషన్ అండి అంటే 15వ ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది రన్ అవుతుందండి. ఓకే, నందకిషోర్ సింగ్ అనేటువంటిది ఎన్కేసింగ్ సింగ్ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ గా ఉన్నాడు 2021 నుంచి 2026. ఆర్థిక సంఘం యొక్క ప్రాధాన్యత ఏమిటండి అంటే భారతదేశంలో ప్రభుత్వానికి రాబడి ఎలా వస్తుందండి, పన్నుల రాబడి అనేటువంటిది రావటం జరుగుతుంది. భారతదేశానికి రాబడి రెవెన్యూ ఎలా వస్తుందండి అంటే ట్యాక్సెస్ రెవెన్యూ, పన్నుల రాబడి అనేటువంటిది రావటం జరుగుతుంది. ఈ ట్యాక్సెస్ రెవెన్యూ, పన్నుల రాబడి అనేటువంటిది వచ్చేటువంటి ట్యాక్సెస్ రెవెన్యూను కేంద్రానికి రాష్ట్రాలకు పంచుతుంది. కేంద్రం వాటా ఎంత, రాష్ట్రము వాటా ఎంత అని చెప్పి తెలియజేస్తుంది. ఓకే, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంది అని తెలియజేస్తుంది. మనకు 15వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ అయినటువంటి ఎన్కే సింగ్ అండి కేంద్రానికి మొత్తం పన్నుల్లో 59% ఇస్తే రాష్ట్రాలకు ఎంత వాటా ఇచ్చాడండి అంటే
41% వాటా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? టోటల్ గా కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు 41% వాటాను తీసుకోవాలి. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకున్నాడు జనాబాన్ 2011 లో ఉన్నటువంటి జనాబాను ప్రామాణికంగా తీసుకున్నాడు. జనాభాకి ఎంత వెయిటేజ్ ఇచ్చాడండి అంటే 15%. అదే విధంగా జియోలాజికల్ ఏరియాస్కి ఎంత వెయిటేజ్ ఇచ్చాడండి అంటే 15%. ఫారెస్ట్ ఏరియాకి ఎంత ఇచ్చాడండి అంటే 10%. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఆర్థిక అంశానికి ఎంత ఇచ్చాడండి అంటే 45%. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి ఎంత వాటా ఇచ్చాడండి అంటే 12.5. ట్యాక్సెస్ అండ్ కోశ ఎఫెక్ట్ పన్నులు మరియు కోశ ప్రభావం ఎంత ఉంది అనేటువంటి అంశానికి 2. అంటే టోటల్గా 100% వాటా ఇవ్వటము జరిగిందండి ఫైనాన్స్ కమిషన్. మనకు 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి ఎన్కే సింగ్ లో ఇతర సభ్యులను కనుక చూసినట్లయితే ఇక్కడ ఇతర సభ్యులు ఎవరెవరు ఉన్నారు అండి అంటే రమేష్ చంద్ అండి, అనూప్ సింగ్, అజయ్ నారాయణ్ జా, అశోక్ లహరి అనేటువంటి వాళ్ళు ఉంటే అరవింద్ మెహతా కార్యదర్శిగా ఉన్నాడండి. వాస్తవానికి ఈ ఇది ఎప్పటి వరకు ఎప్పటి నుంచి ఎప్పుడు పనిచేయాలండి 2020 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31. కానీ కరోనా ప్రభావం వల్ల ఇతడు ఇచ్చినటువంటి రిపోర్టును 2021 ఏప్రిల్ 1 నుండి అమలు చేయటం జరిగింది. ఇది కూడా వెనుకబడిన రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలి, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలకు ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి అంశాలను ఆధారం చేసుకొని కేటాయింపులను ఇవ్వడం జరుగుతుంది. జనాభా ఎలా ఉన్నది, ఆ రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితులు ఎలా, భౌగోళిక ప్రాంతం ఎంత ఉంది, అటవీ శాతం ఎంత ఉంది, ఇన్కమ్ డిస్టెన్స్ ఆర్థికంగా బలోపేతంగా ఉందా, లోటు బడ్జెట్లో ఉందా, మిగులు బడ్జెట్లో ఉందా అనేటువంటి అంశాలను చూసింది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే జనాభా పెరుగుదల ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాన్ని, నెక్స్ట్ పన్నుల రాబడి ఎలా ఉంది, పన్నుల రాబడి అనేటువంటి అంశాలను తీసుకొని కేటాయింపులు ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా వెనుకబడినటువంటి వాస్తవానికి ఆర్థిక సంఘం మీద ఎక్కువగా ఆధారపడకూడదండి. ఆర్థిక సంఘం ఏంటండి ఎక్కువగా ఆధారపడుతున్నారండి అంటే అది వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించాలి. ఓకే, దీని గురించి మనకు డెప్త్గానండి మనకి ఇండియన్ ఎకానమీలో ఒక చాప్టర్గా పెట్టాడు ఆర్థిక సంఘం. మరికొంత అందులో 14వ ఫైనాన్స్ కమిషన్ చాప్టర్ గురించి, 15వ ఫైనాన్స్ కమిషన్ చాప్టర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది.